విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సీఎం అధ్యక్షతన స్టేట్ లెవెల్ హై పవర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి సమావేశమని, గత డీజీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఏడాదికి రెండు సార్లు జరగాల్సిన సమావేశం ఒక్కసారి కూడా జరగలేదని తెలిపారు. దళితుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని మంత్రి విశ్వరూప్ విమర్శించారు. పంచమర్తి అనురాధపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గజ్జల శ్రీలక్ష్మి మండిపడ్డారు. చిత్తూరు జిల్లాకు పెద్ద ఆయనగా భావించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనురాధ చేసిన వ్యాఖ్యలపై మాటలు తూటాలు సంధించారు. రోజు ఆ జిల్లాలో ఒక కలుపు మొక్క బయలుదేరింది, పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ఒక మినిస్టరు, పంచాయతీ శాఖ అమాత్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లాని, తులసి వనం లాంటి ఆ చిత్తూరు జిల్లాని ఈరోజు గంజాయి వనంగా మార్చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము అతనికి లేదు, బడుగు బలహీన వర్గాలని కాపాడే దమ్ము ధైర్యం అతనికి లేదు, ఎలక్షన్స్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, దేని గురించి మాట్లాడినా కూడా మొహం చాటేయడం, ఒక రాక్షస పాలన్ని చిత్తూరు జిల్లాలో ఒక నియంతలాగా సాగిస్తా ఉన్నాడు. అసలు బోడి రాధా, బోడి అనురాధ, పంచుమర్తి అనురాధ అనకుండా బోడి అనురాధ అని పెట్టుకో, నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో ఒక గంజాయి మొక్క చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు, తెలుసుకో. ఇంకొక విషయం మాట్లాడుతూ నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఏం చేశారు అంటున్నావు కదా, నువ్వు నిజంగా ఆడదానివైతే నీకు నిజంగా ఇది బొచ్చె అయితే, నీది బోడి కాకుండా బొచ్చె అయితే, నీది విగ్గు కాకపోతే సవాల్ విసురుతా ఉండ చిత్తూరు జిల్లాకు రా. నీది విగ్గు అయితే విగ్గు ఊడిపోయేట్టుగా కొడతాము. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. నీకు వచ్చేలేని విగ్గుదానికి నీకే అంత ఉంటే ఒక పెద్ద ఒక జిల్లాలోనే పెద్ద ఆయన అని పిలుచుకునేంత పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ సహాయం అడిగినా కూడా చేసి పెట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడితే ఈ చిత్తూరు జిల్లాలో మహిళలు నీ బొచ్చు ఊడబెరికి, నీ విగ్గు ఊడబెరికి పంపిస్తారు. జాగ్రత్త. జరిగిన దాడులు టీడీపీ నాయకులే చేశారని ఆధారాలు లభించాయన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు అరాచకాలు సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయ్యాయన్నారు. వాటన్నింటినీ కేంద్రానికి సమర్పించామని తెలిపారు. హిందూ మతం బాట పట్టే ఆయన ఎప్పుడు పాపం అటువంటి అలవాట్లు లేవు, కానీ ఇంకంతకంటే గత్యంతరం లేదు అని హిందూ మతం దారి పెట్టారు. టెక్కల్లో, శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో నాలుగు రోడ్ల కూడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడదామని ఆలోచిస్తుంటే అక్కడ దేవాలయంలో నంది విగ్రహాన్ని తీసుకుని వచ్చి నాలుగు రోడ్ల కూడల్లో పెట్టారు. అది ఆయనకు ఉన్నటువంటి హిందూ మతం మీద ఉన్నటువంటి ప్రేమ. ఎవరైనా దేవాలయంలో పెడతారు నంది విగ్రహం తీసుకెళ్ళి, నాలుగు రోడ్ల కూడల్లో పెట్టారు. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కనిపించదు, కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వీడియో క్లిప్పింగ్లో దొరికిన తర్వాత మాట మార్చారు. మళ్ళీ తీసుకొచ్చి ఏదో లిటిగేషన్ పెట్టడం, ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఒక కొత్త పాట పట్టాడు ఆయన. హిందూ మతం ఆయనే హిందూ మతాన్ని పుట్టించడేమో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా హిందూ దేవాలయాల మీద దాడి చేసిన వాళ్ళు చాలా క్లియర్గా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారు అనుయాయులు అక్కడ విగ్రహం నాశనం చేస్తే దొరికిన సందర్భం ఉంది, వాళ్ళని అరెస్ట్ కూడా చేసింది. చెక్కల్లో నంది విగ్రహం దగ్గర వాళ్ళ కార్యకర్తలు దొరికారు. డీజీపీ గారే సాక్షాత్ చెప్పారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసుల్లో దాదాపు 12 దేవాలయాల మీద అటాక్ చేసిన కేసుల్లో ఉన్నారు అని.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల 3,60,000 మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2021 ఓటరు జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్లు పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. ఓటరు జాబితాపై ఎన్నికల సంఘానిదే అంతిమ నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరోసారి అమరావతి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. జగన్ సచివాలయానికి వెళుతున్న సమయంలో జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు రైతులు. ఈ ఘటన మందడంలో జరిగింది. మందడం మీదుగా జగన్ కాన్వాయ్ లో సచివాలయానికి వెళుతున్న సమయంలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు. రైతులతో పాటు మహిళలు అమరావతి ప్లకార్డులు పట్టుకుని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అయితే కాన్వాయ్ ని అడ్డుకున్నారన్న అనుమానంతో పోలీసులు రైతులకు అడ్డుగా నిలబడి వారిని నిలువరించారు. ఎన్నికల ఏకగ్రీవాలపై స్పందించారు టీడీపీ నేత సినీ నటి దివ్యవాణి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు వైసీపీ కుట్రలో భాగమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని దివ్యవాణి ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ తీసుకురావచ్చు, అది తప్పు కాదు. న్యాయం ప్రశ్నించి ప్రజల పక్షాన నిలబడి దానిని దమ్మున్న ఒక తనకున్న అధికారాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నిలబెడుతున్నటువంటి రమేష్ గారి మీద మీరు వేస్తున్నటువంటి నిందలు, మాట్లాడుతున్నటువంటి అపవాదులు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తారనేది తెలుసుకోండి. కాబట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారి అరెస్టుని, అలానే పట్టాభి గారి మీద జరిగినటువంటి దాడులని, ఈ అడవి పరిపాలన, అడవిలో ఉన్న మృగాలకు కూడా స్వేచ్ఛ ఉంది కానీ ఈరోజు ప్రతిపక్ష నేతలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ మరి ముఖ్యంగా మీరు సిగ్గుపడవలసినటువంటి విషయం ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో కూడా చూస్తుంటే, అమరావతి ప్రజలకి మీ మొహాన్ని చూపించుకోలేక వాళ్ళ ఓట్లతో మీరు గెలుచుకొని యావత్ ఆంధ్ర రాష్ట్ర కోసం వాళ్ళు దారాదత్తం చేసినటువంటి భూములని మీరు అన్యాయంగా చిత్రీకరించి వికేంద్రీకరణ అటువంటి వికృతమైన ఆలోచనతో మీరు ఎటువంటి స్థాయికి దిగజారిపోయారు. మరి ముఖ్యంగా మీ ఎంపీలు ఈరోజు మెడలు వంచుకొని ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పని చెప్పినటువంటి మీ ఎంపీలు ఈరోజు అడ్రస్ లేకుండా, గట్టిగా ప్రశ్నించలేకుండా మూడు సింహాలు లాగా మా ముగ్గురు ఎంపీలు ఈరోజు అమిత్ షా గారిని కలిశారు, మీ దుర్మార్గాలన్నీ ఆయనకి చెప్పారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్. బెదిరించి మరీ ఏకగ్రీవాలు చేస్తున్నారన్నారు. అసలు ఈ ఎన్నికలు కూడా ఒక ఎన్నికలేనా అని ప్రశ్నించారు సప్తగిరి ప్రసాద్. ఉదయం నుండి వైసీపీ నాయకులు చేసినట్టు ఆగడాలి, చిత్తూరు జిల్లాలో అసలు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. మీకు ఎన్ఆర్ఏజెస్ బిల్లులు రావు, మీకు వర్క్లు లేకుండా చేస్తాం, మీ అన్నదమ్ములు ఫలానా చోట అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని ఇన్ని రకాల అరాచకాలు చేసి జరిగేటువంటి ఎన్నికలు ఒక ఎన్నికలేనా అని చెప్పిన ఈ సందర్భంగా సూటిగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మీరు చెప్తున్నారు కదా అమ్మఒడి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, రైతు భరోసా భారీగా స్పందన వచ్చేసింది, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన భారీగా స్పందన వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు కదా. మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో మంచి స్పందన వచ్చింటే ఎన్నికల్లో గెలవడానికి ఇన్ని రకాల అడ్డమార్గాలు, ఇన్ని రకాల దురాఘాతాలు, ఇన్ని రకాల అకృత్యాలు పాల్పడాల్సినటువంటి అవసరం మీకేముందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకం, 2-3 మండలాలు అసలు నామినేషన్లు ఏమి కూడా అరాచకం సృష్టిస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు. ఆలయాల దాడులకు బాధ్యత వహిస్తూ వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సత్యనారాయణ రాజు. విధ్వంసానికి మీరే చరిత్ర. ఫస్ట్ ప్రజావేదికతో స్టార్ట్ చేశారు, 121 దేవాలయాలు కొట్టారు. దేవాలయాలు అంటే ప్రజావేదిక, ప్రజలు వచ్చి దేవాలయాలతో సంబంధం అయింది ప్రజావేదిక కూడా అక్కడ స్టార్ట్ చేశారు. అన్ని 121 దేవాలయాన్ని విధ్వంసం చేసి ప్రేరేపించి మళ్ళీ టీడీపీ మీద మీరు ఇష్టానుసారం మీరు ఆరోపణలు చేయటం అత్యంత దారుణం. నిన్న మాట్లాడుతున్నాడు ఎల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ తెలుగుదేశం బీజేపీ నాయకులే ఆలయాలు ధ్వంసం చేశారు, మాట్లాడుతున్న సిగ్గు ఉండాలి. రాముడు తల తీసిన రోజునే నువ్వు రిజైన్ చేయవలసిన అవసరం ఉంది. అశోక్ గజపతి రాజుని నువ్వు సస్పెండ్ చేసావు చైర్మన్గా,
నువ్వు అసమర్థ మంత్రివి, నువ్వు అసమర్థ మంత్రిగా కొనసాగితే అర్హత నువ్వు అసలు ఏమాత్రం లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఒక్క నిమిషం కూడా లేదు. ఈరోజు తక్షణమే నువ్వు రిజైన్ చేయాలని మీ ద్వారా తెలియపరచుకున్నా. వారు సంబంధించిన నాయకులు కానీ దేవాలయాల మీద దాడులు మీరు చర్చకి సిద్ధమైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుగా సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నా. అత్య మీరు అసమర్థత పాలన కప్పిపుచ్చుకుంటానకే మీరు నిరాధారణ ఆరోపణలు మట్టికి చేయకండి. వారి మీద చర్యలు తీసుకోండి, దోషులను పట్టుకోండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. తప్ప మీరు ఇటు సంబంధం లేని ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరం మీ ద్వారా. చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. ఆ కేసుకు 307 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ రాయలేదని చెప్పి బెయిల్ రాకుండా అడ్డుపడ్డారన్నారు. ఇదేమైనా కుట్ర కేసా, ప్రభుత్వాన్ని కూలదేశే కేసా అని ప్రశ్నించారు వర్లరామయ్య. అటెంప్ట్ మర్డర్ కేసు ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది? అటెంప్ట్ మర్డర్ కి ప్రిపరేషన్ ఉండాలి, ఒక ఆయుధం ఉండాలి, ఒక ఇంజరీ మినిమం ఒక ఇంజరీ ఉండాలి. ఇక్కడెక్కడుంది ఇందులో? అచ్చెన్నాయుడు గారు ఏం ఆయుధం ఉపయోగించాడు? ఆయన నోటితో ఆయన రిక్వెస్ట్ చేశాడు అతని బంధువుని, ఎందుకురా మనం అందరం ఒకటే ఎందుకని. అది 307 పెడతారండి? 307 వర్తిస్తుందండి దానికి? ఎందుకు ఈ రకంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం కోసం ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని 10 రోజులు జైల్లో ఉంచాలి? అది మీ ఉద్దేశం? నిజంగా ఆయన చేసిన నేరం, అక్కడ జరిగిన వాస్తవం మీరు పరిగణలోకి తీసుకుంటే అరెస్టు చేయవలసిన అవసరమే లేదు. అతన్ని జైల్లో ఉంచాలి కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు ఆ రకంగా సమాచారం ఇచ్చారు కనుక, డైరెక్షన్ ఇచ్చారు కనుక ఆయన 307 ఐపీసీ కింద ఆయన అరెస్ట్ చేయటం జరిగింది. రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించినప్పుడు మీరు సీడీ రాస్తారు కదండి, రిమాండ్ రిపోర్ట్ రాస్తారు కదండి, బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రోజున బెయిల్ పిటిషన్ వేస్తే సీడీ ఫైల్ పంపరండి. ఏం కేసు అండి? ఇదేమో సికింద్రాబాద్ కుట్ర కేసా? ఏదైనా ఎక్స్ట్రీమిస్టుల మీద ఏమైనా కుట్ర కేసా? ప్రభుత్వాన్ని పడదోసే కేసా? ఇదేమన్నా సెడిషన్ కేసా? ఏమన్నా సిడి తయారవ్వలేదు ఏమండి? అంటే మీ ఉద్దేశం ఏంటి? అచ్చెన్నాయుడు గారిని ఇంకా 4-5 రోజులు జైల్లో ఉంచాలి, ఇంకో 1 వారం రోజులు జైల్లో ఉంచాలి. శైలిలో విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అచ్చెన్నాయుడు ఎవరికి హోంమంత్రి అవుతారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇంటికి హోంమంత్రి అవుతారు తప్ప అంతకు మించి ఏం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇరు పార్టీలు అరాచకం సృష్టిస్తున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. రాజకీయాలు గమనించినట్లయితే నిన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, నేనే హోంమంత్రిని అవుతాను ఈ రాష్ట్రానికి అని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుక్కిని, వాళ్ళ భార్యకి, వాళ్ళ కోళ్ళకి హోంమంత్రి అవుతావా? వాళ్ళకు ఆ హోమకి హోంమంత్రి అవుతావు నువ్వు? హోంమంత్రులు ఉన్నారు ఇవాళ, ఏం చేస్తున్నారు ఈ హోంమంత్రులు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు, ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు, డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడా? 7 జిల్లాల్లో ఎమ్మెల్యే డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడు. మీ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే హోంమంత్రి ఆయన, తెలుగుదేశానికి హోంమంత్రి ఆయన. ఛాలెంజ్ చెప్తున్నా, తెలుగుదేశానికి హోంమంత్రి. 7 ఎమ్మెల్యే సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన ఎక్కువంటి. డీజీపీ ఆయన తలుపు తట్టేవాడు. ఇవి కుటుంబ రాజకీయాలు. ఈయనట నేను హోంమంత్రి అయిపోతాడట. ఎవరికి నువ్వు రాష్ట్రానికి అధ్యక్షుడు? భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి పార్టీ.